క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారం రాత్రి 7 గంటలకి ఛానల్లో వచ్చిన వాక్యాన్ని చూసి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మళ్ళా ఈ పూట మరి వాక్యం వినడానికి మూల వాక్యముగా లేవియాకాండం 19:17 2 వచనాలు ధ్యానంలోకి తీసుకొని మనం ముందుకు వెళదాము. నీ హృదయంలో నీ సహోదరుల మీద పగపట్టకూడదు. నీ పొరుగు వారి పాపము నీ మీదకి రాకుండానట్లు నువ్వు తప్పక వాణ్ణి గద్దింపవలెను. కీడుకి ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచక నిన్ను వలె నేను పొరుగు వారిని ప్రేమింపవలను. చిన్న ప్రార్థన ప్రభువా, కొద్ది నిమిషాలు నీ ప్రజలంతో ఆశతో ఆ స్థలములో టీవీ దగ్గర కూర్చున్నారు కూర్చున్న నిబిడలను బలపరచు. యేసునామ అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఏదేమైనా ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి లేఖనాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు చాలా చక్కని వివరణ కలిగినటువంటి విషయాన్ని మన ముందు పెట్టాడు. నీ హృదయములో నీ సహోదరుల మీద పగ పెట్టుకోకూడదు. నీ హృదయములో ద్వేషం ఉంచకూడదు. నీ హృదయములో దేవునికి విరోధమనేది ఏది కూడా ఉండకూడదు. ఎందుకు అంటే టీవీ దగ్గర కూర్చొని దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావు. దేవుని సన్నిధిలో నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటే ఉండవచ్చు, లేక అధికారాలు ఉంటే ఉండవచ్చు. ఇంకా చెప్తాను, గ్రహించండి. దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చిస్తున్న పరిస్థితి, కొన్ని వరాలతో నేను నింపుతున్న పరిస్థితి నేను అర్థం చేసుకొని మరి నిజమే వ్రాయబడినటువంటి మాట చాలా విలువైంది. మీ హృదయములలో నీ సహోదరి మీద పగ ఉంచుకోకూడదు. కక్షలు, స్వార్థము, దగ ఇవన్నీ ఉంచుకొని కయోన్ విషయంలో మనం చూస్తే ఏమైపోయాడో అని అర్థం చేసుకోండి. ఇలాంటివే కదా కయోను తన ఆలోచనలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండబట్టి కయోను వంటి వారై ఉండరాదు. కయోను వంటి వారై ఉండరాదు. తన సహోదరుడి మీద పగబెట్టుకొని ఎలాగా తన స్థితి నేను గ్రహించావు. వాక్యం అంటున్నా, నువ్వు జాగ్రత్తగా విను. నీ మైండ్ అటిటాలని మాక, నీ ఆలోచనలు అటిటాలని మాక. ఖచ్చితంగా వినాలనుకుంటే టీవీ దగ్గర కూర్చొని విను, చక్కగా విను. స్టార్టింగ్ నుంచి అరగంట ముగింపు వరకు కూడా కూర్చొని వింటున్నప్పుడు వర్తమానం అర్థమైంది. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ భవిష్యత్తు బాగుంటుంది. ఏదో ఒక మాటని ఒక మాట అటు తిరగొద్దు, చక్కగా కూర్చొని విను. నేను కూడా అప్పుడప్పుడు టీవీ దగ్గర కూర్చొని సేవకులు చెప్తుంటే వినాలనుకుంటే వింటా, చక్కగా కూర్చొని వింటా, గ్రహిస్తా. అలాగే దేవుడు సేవకునితో మాట్లాడుతున్నప్పుడు కూర్చొని విని గ్రహించు. నువ్వు ఎంతటి వాడవైనా సరే, ఎంతటి దానమైనా సరే, నీకు ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, లేకపోతే హోదా ఉండొచ్చు, చాలా ఏదైనా పర్వాల. అవును, సేవకులు మాట్లాడుతుంటున్నప్పుడు కూర్చొని చక్కగా విని గ్రహించి ఆ గ్రహింపులో జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవటం, అది నీకు మంచిది, అది నీకు మంచిది, అది నీకు మంచిది, అది నీ భవిష్యత్తుకు మంచిది, అది నీ పిల్లలకు మంచిది, అది నీ సంఘానికి మంచిది, అది నీ సమాజానికి మంచిది, అది నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలానికి అది మంచిది. ఒక క్రమశిక్షణ, ఒక భక్తి, ఒక భయము, ఒక వినయము, ఒక విధేయత, ఒక పరిశుద్ధత, ఒక యథార్థత, అది నీకు మంచిది, అది నీకు మంచిది, అది నీకు మంచిది. ఏదేదో వద్దు, అది మంచిది కాదు, కాదు, కాదు. కనుక దేవుని పిల్లలారా, మన భక్తులు మనం చూస్తున్నప్పుడు సహోదరులను ఎలా ప్రేమించాడో మనం చూడొచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 13:5 లేక 4:5 చక్కగా చదవచ్చు. చాలా మీకు కూడా బైబిల్ ఉంటే వివరంగా మీకు కూడా అర్థమవుతుంది. అక్కడున్న మాట,
ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తించదు ప్రేమ డంభముగా ప్రవర్తించదు ఉప్పొంగదు ప్రేమ ఉప్పొంగదు మర్యాదగా నడవదు ఆ ప్రేమ అమర్యాదగా నడవదు ప్రయోజనమును విచారించుకొనదు స్వప్రయోజనమును ప్రేమ విచారించుకొనదు త్వరగా కోపపడదు ఈ మాటండి అపకారము మనసులో ఉంచుకొనదు ఏంటిది అది ప్రేమ ఏ ప్రేమ అది సహోదర ప్రేమ ఏ ప్రేమ అది సహోదరి ప్రేమ అదే కదా మీకు చెప్పిన మాట ఏంటిది అది సహోదరుల మీద పగ ఉంచుకోకూడదు కోపం ఉంచుకోకూడదు ఆ పగ ఉంచుకున్నటువంటి కయ్యోన్ ఏమైపోయాడు అనేది ఊరిక చూచాయిగా చెప్పాను మీరు అలా అవ్వాలని కాదు జాగ్రత్త పడమని జాగ్రత్తగా జీవించమని కయ్యోన్లాగా మీరు ఉండమని నేను చెప్పడం లేదు కయ్యోన్ నుంచి బయటికి రండి తప్పెను కుమారుడు బయటకు వచ్చినట్లు సహోదరులను ప్రేమించడం నేర్చుకోండి ప్రేదేవుని పిల్లలారా చూసా అపకారం ఎక్కడి నుంచుకోదంట మనసులో ఉంచుకోదు ఏ ప్రేమ అది దేవుని ప్రేమ అండి ఈ రోజున సంఘంలోనూ ఉంటూ ఆయన శరీరం దించుతూ ఆయన రక్తం తీసుకుంటూ నిజముగా నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా అవును నీ పక్కన ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా మరి నిజమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నావా ప్రేమించకపోతే నీ ప్రేమ వ్యర్థమైపోద్ది వ్యర్థం అవ్వకూడదు ఈ వాక్యం ఎందుకు చెప్తున్నావంటే నీ ప్రేమ అర్థమైపోకూడదు మందిరంలో నీకు ఒక మంచి టాలెంట్ ఉంది మంచి హోదా ఉంది మంచి కృప ఉంది కనుక తోటి ఆ సోదరుణ్ణి పొరుగు వారిని సహోదరుణ్ణి మంచి మనసుతో ప్రేమించాలి పగ పట్టకూడదట ఏం పట్టకూడదు ఆ నేర్చుకో ఎక్కువగా అదే కదా భూలోకంలో జరుగుతుంది భూలోకంలో జరిగేది పగ పెంచుకోవటం ఒక వ్యక్తి బాగా ముందుకెళ్తే ఎలానేకుండా అడ్డుపడడం అడ్డురాళ్ళు వేయడం అలాగా వద్దది అది మంచిది కాదు అందుకనే నిజమే సామెతల గ్రంథకర్త చెప్తాడు నువ్వేం భయపడమాక నీకు అద్భుతాలు కావాలంటే ఈ వాక్యం వింటున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి వాక్యం వింటున్నావు కదా వినడం ద్వారా నీ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకుంటా దాని ద్వారా ఆ పాపం బయటికి వెళ్ళపోగానే యేసు ప్రభు వచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు యేసు ప్రభు ఎప్పుడు నీ హృదయంలో కూర్చుంటాడో నీలో ఉన్న దెయ్యం వద్ది నీలో ఉన్న బంధకాలు తెగిపోతాయి నీలో ఉన్న శాతబడి శక్తులు కాలిపోతాయి నీ చుట్టూ ఉన్న బంధకాలు కూడా తెగిపోతాయి ఏం దేని ద్వారా కూర్చొని వింటున్నావు కాబట్టి వినకపోతే ఏం చేయలేవు కూర్చొని విను వారం నిజమే బుధవారం రాత్రి 7:30కి వస్తుంది గురువారం పగలు 11:00కి వస్తుంది వీలుగా ఉంటే ఫోన్ నెంబర్స్ ఉన్నవి మీకు అతి అవసరమైతే ప్రార్థన చేయమని కోరితే మేము ప్రార్థన చేస్తాం మీకు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి మహత్కార్యాలు జరుగుతాయి చాలామంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు వారు దీవించబడుతున్నారు వారు ఆశీర్వదించబడుతున్నారు వారు నెమ్మది పొందుకుంటున్నారు వారి చుట్టూ దేవుని కృప కాపుదల వారికి మరి చూస్తున్నాం కనుక చక్క కూర్చొని వినండి యేసు ప్రభు ప్రేమ సహోదరుల ప్రేమ ఎట్టుంటదట అనంటే రెండో మాటగా అపకారం మనసులో ఉంచుకోదు అది దేవుని ప్రేమ గనుక స్వార్థం ఉండదు దగ ఉండదు అన్యాయం ఉండదు అక్రమం ఉండదు అది అన్నమాట ఏ ప్రేమ అది కల్వరి ప్రేమ కడిగిన ప్రేమ మూడో మాట కూడా మనం చూస్తాం జాగ్రత్తగా చూడండి మూడో మాట సామెతలు 27వ అధ్యాయము మరి 5వ వచనం 5వ వచనం లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా ఏంటంట లోలోపల ప్రేమించుట కంటే కొంచెం ఒక్కొక్కసారి వాళ్ళు ఏమనుకుంటారో కాస్త ఏమనుకుంటే అనే ఆలోచన ఉండి కొంతమంది బురదలో కూరుకుపోయినా వారికి సరిగా హెచ్చరిక చెప్పరు మళ్ళీ వాళ్ళు ఎమ్మటే తిరుగుతుంటారు వారితోనే తిరుగుతుంటారు కానీ వాళ్ళకి విషయాన్ని చెప్పలేరు కానీ చెప్పాలి లోపల మంచివాడు మంచివాడు అనే కంటే ఇదిగో నీ దగ్గర ఈ పొరపాటు ఉంది ఈ పొరపాటు ద్వారా నువ్వు నష్టపోతున్నావు ఈ పొరపాటు ద్వారా నీ ద్వారా కుటుంబం నష్టపోతుంది నీ ద్వారా సంఘం నష్టపోతుంది నీ ద్వారా సమాజం నష్టపోతుంది నీ ద్వారా దేవునికి కోపం వస్తుందని లోపల ప్రేమించే కంటే గద్దించాలి
లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించాలి. ఇదిగో ఒకాలి మాట అర్థం చేసుకుంటే అవును, సహోదరుల మీద నీకు పగ ఉందనుకో, పక్క నుండి ఇదిగో ఎలా కాదు ఎలా కాదని చెప్పు. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి అని లేఖనాలు చెబుతున్నాయి. ఈలుగా ఉంటే ఖచ్చితంగా ఈ టైంలో టీవీ చూడు, గ్రహించు, లేకపోతే నువ్వు చూసి ఇతరులకు చెప్పు. నువ్వు చూస్తున్నావు కదా, చూస్తున్నా నువ్వేం చేస్తావంటే, అవును పలాని లాదరస్ గారు అచ్చిబాబు గారు చక్కగా టయానికి మంచి విషయాన్ని చెప్తున్నా, మనకు అవసరమైంది, మనకు అవసరమైన మా విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడు, వాళ్ళకి చెప్పు. ఈ మాటల ద్వారా వాళ్ళు ఆదరించబడతారు, వారు ఏమన్నా వదులుకోవాల్సినవి వదులుకుంటారు, పట్టుకోవాల్సినవి పట్టుకుంటారు. నీ ద్వారా నువ్వు చూస్తున్నావు కదా, చూసిన నువ్వు పక్కన వాళ్ళకి చెప్పు. అది దాని గురించి చెప్తాను నేను ఇప్పుడు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. యోహాను ఏం చేశాడు మనకు తెలుసు కదా, గద్దించుతూ వర్తమానం చెప్పినప్పుడు వారి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసాలు తీసుకొని బహిరంగంగా గద్దించుడే అని, ఇదిగో గొడ్డలి వేరు నుంచబడిందని హెచ్చరించాడు. ఓకే ప్రియ దేవుని పిల్లారా, హెచ్చరిక చాలా అవసరమైంది. నీకోసం కాదు, నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైన ఏమన్నా ఉంటే సరి చేసుకోవడానికి హెచ్చరిక. ఇంకా నేను దాన్ని పెట్టుకొని జీవిస్తానంటే అట్టిడి చేసి దేవుణ్ణి ఏడిపిస్తున్నా. దేవుణ్ణి ఏడిపించడమే కాక దేవుని మాట వినకుండా నీ కుటుంబాన్ని ఏడిపిస్తున్నావు, నీ పిల్లల్ని ఏడిపిస్తున్నావు, నీ సంఘాన్ని ఏడిపిస్తున్నావు. నీ సంఘంలో వారు కూడా నిన్ను చూసి బాధపడుతున్నారు, నీ సంఘంలో ఉన్నవారు నిన్ను చూసి చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. చెప్పలేక, నా భాష అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను, నీకు చెప్పలేక నీ సంఘంలో ఒక్కోసారి వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వద్దు అలా చేయమా ప్రియ దేవుని పిల్లారా, దేవునికి లోబడ్డం నేర్చుకోండి, దేవునికి లోబడ్డం నేర్చుకో. సహోదరుల మీద పగ ఉంచుకోండి. ప్రసంగం అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే ఇంకొక మాట కూడా మీకు తెలియజేయాలి, నాలుగో మాట మీకు గుర్తు చేస్తాను. నాలుగో మాట గలతీలకు రాసిన పత్రిక 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా, వినండి వినండి సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సముద్రులైన మీలో, అంటే సంఘములో సమాజంలో చిన్న చిన్న పొరపాటు చేసే వాళ్ళు ఉంటారో, చిక్కుని ఎడల ఆత్మ సంబంధులైన మీరు, నేను మంచివాడిని నేను మంచివాడిని అని చెప్పుకుంటున్నా నీవు, నేను చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకుంటున్నటువంటి నీవు, చాలా నీతిమంతుడని చెప్పుకుంటున్నా నీవు, ప్రతివాడు తాను శోధింపబడుదునేమోనని తన్ను తాను జాగ్రత్త చేసుకుంటూ వింటావా చెప్పే నీవు, నీవు నువ్వు జాగ్రత్త చేసుకుంటూ సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని ఏం చేయాలంట దేవుని పిల్లలు కదా, సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి నడిపించాలి. సంఘములోనే, సంఘములో ఒక నీకు మంచి పేరు నేనే అని అనుకుంటున్నా, ఓ యవనస్తుడా లేక పెద్దలారా లేక సేవకులారా లేక దేవుని పిల్లలారా, మంచి పేరు పొందిన నీవు ఇతరుల్ని ప్రేమించే మంచి మాట కదా. ఎంత చక్కగా పౌలు గారు ఆ గలతీ పత్రికలో విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ మొదటి మాట నేను చదివినప్పుడు నేను చాలా ఆనందించానండి. ఈ గలతీ పత్రిక ప్రియ దేవుని పిల్లలారా, ఈ 6:1 ఆత్మ సంబంధులైన ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఎవరంటే వీళ్ళు ఆత్మ సంబంధులైన నేను శోధింపబడకుండానట్లు సాత్వికమైన మనస్సుతో, ఏ మనసు అంటది, సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని, ఎట్టి వారిని, కొంచెం లోకంలో లోకాశల్లో లోకడంబంలో పాప శాప రాత జీవితంలో జీవిస్తున్న వారిని, అట్టి వారిని మంచి దారికి నడిపించాలట. సంఘములో నువ్వేం చేస్తున్నావు, ఈ వర్తమానం విని గ్రహించు. ఈ వర్తమానం కరెక్ట్ అనుకుంటే మీరేం చేయక్కర్లా,
మా కోసం ప్రార్థించి ఈ వర్తమానం కరెక్ట్ అనుకుంటే ప్రార్థించండి. లేదు ఇలాంటి సేవకులకి ఏదన్నా తోడ్పడాలనుకుంటే తోడ్పడండి. విషయం మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాం. విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నప్పుడు గ్రహించి ఆ గ్రహింపులో సత్యంతో దేవునితో మనం పెనుగులాడుతున్నప్పుడు ఆయన పిలిస్తే పలికే దేవుడు. మొదటి ఏంటి, సహోదరుల మీద పగ పెట్టకూడదు. రెండోది అపకారము మనసులో ఉంచుకోదు. మూడోది అవును ఏం గద్దించాలట, లోపల ప్రేమించే కంటే బహిరంగంగా గద్దించాలి. గద్దించినటువంటి వాళ్ళని ఒక్కొక్కరిని కూడా చూపించాను. యోహాను బహిరంగంగా గద్దించాడు. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు, సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని ఎవరికెళ్ళి తిప్పాలట, దేవుని వైపు తిప్పాలి. ఏ మనసుతో, సాత్వికమైన మనసుతో. ఐదో మాట చెప్తాను చూడండి ప్రియ దేవుని పిల్లారా. ఐదో మాట సామెతల గ్రంథం 10:12 పగ కలహము రేపుతుందట. బా ఏంటి పగ ఏం చేస్తుందట, కలహము రేపుద్దట. ఉన్న చాట ఉంటారా, ఉండరుగా. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పి కూర్చుంటారు మధ్యలో, కలహం రేపుతుంది. ఏంట్రా జరిగిందంటే అలా వాడు వచ్చి కుంపు పెట్టాడు అంటారు. ఇదిగో ఇలా ఏమొచ్చి ఆ ఇంట్లో కుంపు పెట్టింది అంటారు. కలహం, నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏం చేస్తుందట, పగ కయ్యోను పగ పెట్టుకొని ఏం చేశాడు, సౌలు పగ పెట్టుకొని ఏం చేశాడు, దావీదును తరిమి తనేమన్నా మేలు పొందాడా, ఏం పెట్టుకొని పగ పెట్టుకొని దావీదు కూడా ఏమన్నా మేలు పొందాడా, దావీదు విషయంలో సౌలు ఏమాత్రం మేలు పొందలేకపోయాడు. అందుకనే పగ ఏం చేసింది, కలహము రేపింది. దావీదుని అరణ్యంలో పంపి తానేమన్నా మేలు పొందాడా, సౌలు రాజు మేలు పొందలేదు. ఈరోజు నువ్వు పగ పెట్టుకొని ఏం చేస్తున్నా, ఒకసారి నిన్ను నువ్వు అర్థం చేసుకో దేవుని పిల్లలారా. నేను అందరికీ చెప్తున్నాను, సౌల్లాగా ఉండొద్దు, కయ్యోనులాగా ఉండొద్దు. ఎలాగా, కయ్యోను తన నడవడి సరిగా లేక చాలా డేంజర్లో పడిపోయారు మీకు తెలుసు. అందుకనే కయ్యోను వంటి వారే ఉండరాదు. సహోదరు మీద ఏం చేశాడు కయ్యోను, పగ పెట్టుకున్నాడు. సౌలు రాజు కూడా దావీదు మీద ఏం పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు. ఎంత నష్టపోయారు, నష్టం పొమ్మని చెప్పట్లేదు. నష్టం ఒకవేళ అలా పోయి ఉంటే ఈ రోజు నుంచి వాక్యం విని జాగ్రత్త చేసుకో. అలాంటి పగ అలాంటి కోపం అలాంటి ద్వేషం ఉంటే లేకపోతే వండర్ఫుల్, డౌట్ ఏం లేదు. అలాంటి ఏమైనా ఉంటే, నీకంటూ ఒక హృదయం ఉంటే ఆలోచించి, నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటే ఈ మాటలు ఖచ్చితమే అనని పరిశుద్ధాత్మ దేవుడు నీకు పనిచేస్తే, పరిశుద్ధాత్మ ఆధీనములో ఈ మాట కరెక్ట్ అంటే నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో. ఇప్పుడు హృదయంతో మాట్లాడుతున్నాడు దేవుడు. స్వస్థతలు అద్భుతాలు ఎన్నో నేను చూస్తున్నాను. ప్రార్థన చేస్తే దేవుడు, పాస్టర్ గారు ఇదిగో ఈ మేలు జరిగిందని ఎంతమందో పిలిచి ప్రార్థన చేయించుకుంటున్నారు. అది వేరు, నీ హృదయ పాపం బయటికి రావాలి. ఇప్పుడు శరీర స్వస్థత వేరు, శరీర స్వస్థత వేరు, ఆత్మరక్షణ అవసరం, రెండు కూడా అవసరం. ఇంతకంటే ఏం చెప్పగలను దేవుని పిల్లలకు నేను. మీరు కూడా దేవుని పిల్లలే. దేవుడు సృష్టిస్తేనే సృష్టించబడ్డారు. వింటున్నావా, అక్కడే నీ విశ్వాసాన్ని బట్టి స్వస్థత రావచ్చు, రక్షణ రావచ్చు, నెమ్మది దొరకవచ్చు. నీ చుట్టూ ఉన్న దెయ్యపు ఆ శాస్త్రాలన్నీ కూడా దేవుడే తప్పించవచ్చు. ఆ దెయ్యం కట్టిన కట్లన్నీ కూడా ఈ వాక్యం ద్వారా తెంచివేయవచ్చు. అందుకని కూర్చొని వినడానికి ట్రై చేయి. దేవుని సన్నిధిలో ఆ టీవీ వచ్చేటప్పుడు వాక్యం తప్పనిసరిగా నేను వినాలి అని అనుకుంటే విను. విని నీ జీవితం బాగు చేసుకో, నీ భవిష్యత్తును బాగు చేసుకో, నీ ఆలోచనలు బాగు చేసుకో, నీ తలంపులు బాగు చేసుకో. ఇప్పటి వరకు నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నడక చెడిపోయి ఉందేమో, పరికమైన స్థితిలో ఉన్నావేమో. నేను కూడా చెప్తున్నాయి మాట, నీ ఆలోచనలు తీరు చెడిపోయి ఉందేమో, చాలా భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు వెళ్ళిపోయావేమో. సరి చేసుకో. నీ సహోదరుల మీద పగ ఉంచొద్దు, ప్రేమించు. అందుకనే చెప్తాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువకని ఎడలా కృప చూపిస్తున్నాను అనుకుందు.
మనం దేవుని పిల్లలు, మనం ప్రత్యేకించబడిన వారం. మనం ఎవరు అనుకుంటున్నారో ప్రత్యేకించబడిన వాళ్ళం. ప్రత్యేకించినట్టు ఉండాలి మన జీవితాలు. అర్థం చేసుకొని మాటను చూశారు కదా, ఏం చేస్తుందంట, ప్రేమ దోషములన్నీ కప్పుద్దంట. యాకోబు పత్రిక చూద్దాం ఒక మాట చక్కగా. యాకోబు పత్రిక 4:8 ఇక్కడేమో దోషములు కప్పుద్ది, ప్రేమ అనేక పాపములు కప్పుద్దట. అది ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు. చక్కగా మనకు అర్థమవుతుంది కదా ఏముంది అక్కడ అని అంటే, ప్రేమ అనేకమైన పాపములు కప్పుతుంది గనుక సంఘములో దేవుని పిల్లలు, సమాజంలో దేవుని పిల్లలు, నీ గృహంలో నీ ఇంట్లోనే సమాధానం లేదు, నీ సంఘములో సమాధానం లేదు, సంఘములో లేదు, సమాజంలో లేదు, నీ కుటుంబంలో సమాధానం లేదు. ఇప్పుడు ఏం కావాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఏ ప్రేమతోనంట కదా ఏంటనే, ప్రేమ అనేక పాపములు కప్పుది. అటు ఏం కా ఏ ప్రేమ కావాలి మనకి, శాశ్వతమైన ప్రేమ. ఏంటి ఇంకా ప్రేమను కూడా చెప్తాను. యేసు ప్రభు చెప్పేశాడు, సింపుల్లో చెప్పాడు యేసు ప్రభు. మనకు తెలుసు ఏంటంటే, లూకా సువార్త 23:34 ఆయన ఇటు ఊము వేసినా సరే తుడుచుకున్నాడు, చెంపల మీద కొట్టినా కానీ తుడుచుకొని ఆయన చేసిందంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగు కనుక వీరిని క్షమించు. ఈ ప్రేమ దోషములన్నీ కప్పింది. ఆ సిలువ మీద నీ దోషములన్నీ ఆయన మీద వేసుకొని నీకు కావలసిన రీతిగా ఆయన నీ కోసమే ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత దొరికింది. ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు అనేకు రక్షణ దొరికింది. చూసారా, నీ పాపములన్నీ కూడా ఆయన క్షమించి నీ భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. నీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా, కేకరి చూమూసావు, చాలా భయంకరముగా ఇబ్బంది పెట్టావు, అయినప్పటికీ ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వెంత దేవుని ఇసుకించినా, దేవుని సన్నిధికి రాకపోయినా, దేవుడు అంటే లెక్క చెప్పినా, దేవుడు నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. నేనే అని చెప్పుకుంటున్నప్పటికీ ఇంకేదన్నా చిన్న చిన్నవి దేవునికి వ్యతిరేకమైనవి నీ హృదయంలో ఉంటే అవి విడిచిపెట్టి ఒప్పుకొని ప్రభుతో సంతోషించు. అందుకనే సిలువ మీద దొంగ, రెండో దొంగ, ఇదిగో నీ రాజ్యంకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అదే తను తాను తగ్గించుకున్నట్లుగా కనపడింది, లేక సహోదరుని ప్రేమించినట్లుగా లోపల ప్రేమించే కంటే బహిరంగంగా ఆ రెండో దొంగని గద్దించాడు. ఈ రోజున సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన, ఎక్కడున్నావో అక్కడే తల వంచు, కళ్ళు ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు, ప్రభుని వైపు చూస్తున్నాడు. అందుకనే కదా ఆయన సిలువ మీద సిలువ మరణం పొందినంత విధేయత చూపించాడు. ఆయా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ఆదరించిన దేవుడు, నిన్ను స్థిరపరిచిన దేవుడు, నిన్ను బలపరిచిన దేవుడు. నీకు అర్థం కావట్లేదు ఆయన గురించి, ఇప్పుడు కూడా సరిగా అర్థం కాలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పటికైనా సరే, ప్రభువా పలానసాటి నేను చిన్న పొరపాటు చేశాను, పలానసాటి నేను తెలిసి తెలియని పొరపాటు చేశాను, ఇక చేయనని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కరుణించే దేవుడు. నువ్వు తల ఉంచితే ప్రార్థన చేస్తా, ప్రభువా నీ బిడలు ఎంతగా వాక్యం విని వాక్యానుసారంగా జీవించాలని వారు ఆశపడ్డారు, అందుకు స్తుతిస్తున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే వారి హృదయంలో నీకు వ్యతిరేకమైన ఆలోచన విడుదల పొందారో నాకు తెలియదు, నీకు తెలుసు. నిజమే, ప్రేమ దోషములన్నీ కప్పునని ఉంది ప్రభువా. మరి వారు చేసినటువంటి చిన్న చిన్న పాపములు చేపము ఒప్పుకోవటం తెలవకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా ఒప్పుకొని ఆత్మను ఇప్పుడే వారికి దయచి వారి వ్యక్తిగత ప్రార్థనలో ఒప్పుకొని విడిచిపెట్టే పరిశుద్ధాత్మ వారి మీదకి రానియమని ప్రార్థిస్తున్నాను. ఎంతో విశ్వాసంతో టీవీ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు.
అనారోగ్యాలుగా ఉంటే వారికి స్వస్థత దయచి, సమాధానం లేకపోతే సమాధానం దయచి, లేక ప్రభువ ఒకరి మీదకి ఒకరు ప్రేమ లేకపోతే ప్రేమను చూపించు. నిజమే నువ్వు సిలువ మీద ప్రేమ చూపించావు, ఇదిగో ప్రభువ దావీదు సౌలు మీద చూపించిన ప్రేమను కూడా వారి మీదకి మీరు రానియమని ప్రార్థిస్తున్నాను. ఒకరినొకరు అర్థం చేసుకుని ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభువ చాలా మంది సమాధానం లేని వారిగా ఉన్నామని ప్రార్థన చేయమని చెబుతున్నారు. అయ్యా ఎంతమంది అయితే టీవీ దగ్గర కూర్చొని నాకు కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, వారికి సమాధానాలు దయచి, వారికి సంతోషము దయచి, ఆర్థికంలో ఉన్నవారికి ధన సహాయము దయచి, అప్పుల్లో ఉన్నవారు అప్పులు తీర్చుకునేటట్లు, అప్పులు ఇచ్చేవారు అప్పు ఇప్పించుకున్నట్లుగా మీరు సాయించి, ఏ రీతిగా వారు ఉన్నారో నాకు ఫోన్లు చేస్తున్నారు, ఆ రీతిగా వారికి కావలసిన ఆనందాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఎంత మంచి దేవుడు, ఈ మంచి సమయంలో వారి పక్షంగా నిదేన దాసులు చేసిన ప్రార్థన ఆలకించి ఆమెనని పలికినందుకు స్తుతిస్తుంటున్నాను. ఇదిగో వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేసినందుకు స్తుతిస్తున్నాను. వారిలో మీరు నందుకు స్తుతిస్తున్నాను. వారిని మీ రక్తంతో ముద్రించినందుకు స్తుతిస్తున్నాను. వారిని మీ రక్షణలోకి నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాను. వారు సహోదరులను పగ పెట్టుకోకుండా ప్రేమించే మంచి మనసునిచ్చినందుకు స్తుతిస్తుంటున్నా. ప్రభువా నీ మహిమతో వారి నింపి బలపరిచినందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యోన్య సహవాసం ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. వచ్చిన మనవి, మీకు ప్రార్థన అవసరమైతే మాకు ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తున్నాం, మీకు మేలు జరుగుద్ది. అది ఉపవాసాలు ఉండే ప్రార్థన చేస్తున్నాం.